రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పట్టభద్రులు, అదే విధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి ఏదైతే పట్టభద్రులు టీచర్స్ ఇచ్చినటువంటి రిజల్ట్స్, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఫలితాల మొత్తం కూడా ఒక టీజర్ లాంటివి. రాబోయే 2024 ఎలక్షన్స్ లో మొత్తంగా పట్టభద్రులు సాధారణ ఓటర్లు మొత్తం కూడా సినిమా చూపించడానికే సిద్ధమవుతున్నారు. ఆ సినిమా సంబంధించి జస్ట్ ఒక ట్రైలర్ ఒక టీజర్ లాంటిదే ఈ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించిన ఫలితాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఒకసారి మేము హెచ్చరిస్తూ తమ తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు యువత తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి. ఏదైతే ఒకసారి విద్యార్థుల భవిష్యత్తు సంబంధం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడికి కోతలు విధించే పరిస్థితి. ఏదైతే పీజీ రీయింబర్స్మెంట్స్ ని రద్దు చేసి ఏదైతే ఎంబీఏ ఎంసీఏ పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్ ని ఎత్తివేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వంగా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం నిలిచింది. అదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్స్ స్కాలర్షిప్ ను విద్యార్థులకు రాకుండా రకరకాల కొర్రీలు పెట్టి విద్యార్థులను ద్రోహం చేసింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ముఖ్యంగా నిరుద్యోగులుగా ఎక్కడ పడ్డా కూడా నిరుద్యోగులుగా నిలిపోయే పరిస్థితి. రాష్ట్రానికి ఒక ఉద్యోగం లేదు, ఒక ఉపాధి అవకాశం లేదు, అదే విధంగా ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేదు, ఒక పరిశ్రమ వచ్చింది లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేదు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కడ కూడా విద్యార్థులకు కానివ్వండి, యువతకు కానివ్వండి సంక్షేమం అమలు చేసిన పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఏదైతే ఈ 4 ఏళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది, టీఎన్ఎస్ పోరాటాలు చేసింది, తెలుగు యువత పోరాటాలు చేసింది. ఈ పోరాటాల కారణంగా విద్యార్థుల్లో యువతలో వచ్చిన చైతన్యం కారణంగా ఈ రోజు పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓటు వేసిన తరలి వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఓటు కారణంగా ఈ రోజు వైసీపీ అభ్యర్థులు మట్టి గెలిచే పరిస్థితి.